పలకండి. గట్టిగా రాహుల్ గాంధీ గారు మన ఆదిలాబాద్ కు వచ్చిండ్రు. మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ కట్టించిన ఇండ్లే ఆదిలాబాద్ లో ఉన్నాయి, అవునా కాదా? అవునా కాదా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్లాట్లే ఉన్నాయి. 50,000 ఇళ్ళు కట్టించింది కాంగ్రెస్ పార్టీ. కట్టించిందా లేదా? ఇందిరమ్మ ఇళ్ళు కట్టించిందా? అట్లనే కాంగ్రెస్ పార్టీ 40,000 పైన ప్లాట్లు పంచింది ఆదిలాబాద్ పట్టణంలో. పంచిందా లేదా? పంచిందా లేదా? అట్లనే కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ లో సిమెంట్ కార్పొరేషన్ తెచ్చింది, సాత్నాల ప్రాజెక్ట్ కట్టింది. కట్టిందా లేదా? లక్షింపూర్ రిజర్వాయర్ కట్టింది, సోన్కాస్ ప్రాజెక్ట్ కట్టింది, కాంగ్రెస్ పార్టీ మత్తడి వాగు ప్రాజెక్ట్ కట్టింది. ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏం కట్టింది ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, వచ్చినాయా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? వచ్చినాయా? వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. ఇండ్ల జాగాలు ఇస్తాన్నారు, ఇండ్ల జాగాలు వచ్చినాయా? ప్లాట్లు వచ్చినాయా? వచ్చినాయా? దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, వచ్చినాయా? దళితులకు 3 ఎకరాల భూమి వచ్చినాయా? 3 ఎకరాల భూమి రాలే. ఇంకేమన్నారు పెద్దమ్మ? ఇంకేమన్నారు? పింఛన్లు 5 సంవత్సరాల నుంచి లక్షలాది పింఛన్లు పెండింగ్ ఉన్నాయి. ఏ పెద్దవకైనా మహిళలకైనా భర్త చనిపోయినా ఉంటారు మహిళలకు 5 ఏళ్ల పింఛన్లు ఇచ్చిల్లా? కొత్త పింఛన్లు వచ్చినాయా? రాలే పింఛన్లు. 5 ఏళ్ల కొత్తగా లగ్గాలైన వాళ్లకు, యావడ్డోళ్లకు ఒక్కళ్ళకైనా రేషన్ కార్డు ఇచ్చిండ్రు 5 ఏళ్ల? వచ్చినాయా? రేషన్ కార్డులు రాలేదు. ఇంకేమన్నారు? దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తారని. వచ్చినాయా దళితులకు 10 లక్షలు? ఇంటికి 10 లక్షలు వచ్చినాయా? 17,000 కుటుంబాలుంటే 100 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆ 100 మందిలో కూడా 3-4 లక్షల కమిషన్లు గుంజిన టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, అవునా కాదా? అవునా కాదా? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రైతులకు ఎంత మేలు చేసింది. ఆనాడు సోనియమ్మ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఒక్క దెబ్బతో రైతుల రుణాలన్నీ మాఫ్ చేసింది. చేసిందా లేదా? చేసిందా లేదా? పాత రుణాలు మాఫ్ చేయడమే కాకుండా కొత్త రుణాలని వారం రోజుల లోపల కొత్త రుణాలు ఇచ్చింది. ఇచ్చిందా లేదా? ఇచ్చిందా లేదా? మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పాలన ఎట్లా ఉండే? రేషన్ కార్డులు 6 కిలోల బియ్యం ఇప్పియలేని రేషన్ కార్డులు ఇయ్యనోళ్ళు 10 లక్షల రూపాయలు ఇంటికి ఇస్తా, 20 లక్షలు పెట్టి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారా? కట్టిస్తారా? ఒక్కసారి ఆలోచన చేయండి. అట్లనే బీసీలందరికీ 1 లక్ష రూపాయలు ఇస్తాను. అప్లికేషన్లు తీసుకున్నారా? వచ్చినాయా 1 లక్ష రూపాయలు? వచ్చినాయా? వచ్చినాయా? రాలేదు. ఇంకేమన్నారు? మైనార్టీలకు 1 లక్ష రూపాయలు ఇస్తానని. ఇచ్చిందా మైనార్టీలకు 1 లక్ష రూపాయలు? మైనార్టీ కో 1 లక్ష రూపాయలు లోన్ దిలాతా బోలా మిలా క్యా కిసీకో కి మిలా తా కిసీకో? 1 లక్ష రూపాయలు రాలేదు. ఇంకేమన్నారు? అన్ని దొంగ హామీలు ఇచ్చి ఓట్లు దోచుకుపోవడం తప్ప ప్రజలందరూ అభివృద్ధిని గాలికి వదిలేసిండ్రు. ఇంకేమంటారు? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటారు? జోగు రామన్న నువ్వు చదువుకున్న స్కూల్ బిల్డింగ్ కాంగ్రెస్ కట్టింది కాదా? ఈ రోడ్లు కాంగ్రెస్ ఇచ్చింది కాదా? ఈ నాలాలు కాంగ్రెస్ కట్టింది కాదా? ఇంకేమంటారు? 4,000 కోట్లతో అభివృద్ధి చేసినామంటారు. 4,000 కోట్లతో అభివృద్ధి చేయలేదు పెద్దమ్మ. 4,000 కోట్లు మింగేసిండ్రు ఇళ్ళంతా. ప్రజలందరూ కూడా
నీకు ఒకటి చూసింది కదా, ఒక ఎంపీటీసీని కోత్తూరు గ్రామంలో మహిళలందరూ చెప్పులతో కొట్టిండ్రు. టీఆర్ఎస్ ఎంపీటీసీని కొట్టినా లేదా, కొట్టినా లేదా? నిన్న ఎమ్మెల్యే జోగురామన్న గారి కాలర్ పట్టుకున్నది ఒక మహిళ, పట్టుకున్నదా లేదా నిన్న? అవునా కాదా? ఇగో ప్రజలల్లో చైతన్యం వచ్చింది. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇద్దామని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, అవునా కాదా? కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమస్తాయి అనేది మన సోనియమ్మ, తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ, మన రాహుల్ గాంధీ గారు 6 గ్యారంటీలు ప్రకటించిండు. ప్రకటించిందా లేదా? ఒకసారి ఎత్తండి 6 గ్యారంటీలు, ఒకసారి ఎత్తండి 6 గ్యారంటీలు. అందరూ గట్టిగా 6 గ్యారంటీలు ఎత్తాలా? 6 గ్యారంటీలు అందరి దగ్గర ఎత్తండి గట్టిగా, గట్టిగా. సోనియమ్మ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు. పింఛన్ ఎంత వస్తుంది ఇప్పుడు చెప్పాలి? 6 గ్యారంటీలు. కాంగ్రెస్ గెలిచినాక పింఛన్ ఎంత వస్తుంది? 4,000 రూపాయలు. 4,000 ఎత్తి లేపాలి, ఎంత వస్తుంది? అందరు 4,000 ఎత్తి చెప్పాలి, ఎంత వస్తుంది పింఛన్? 4,000. చూసే వాళ్ళు గట్టిగా, ఇంకా గట్టిగా, గట్టిగా. కిత్నా పెన్షన్? 4,000. చూసే వాళ్ళు చూసే 4,000 పింఛను. మరి ఇవ్వ ఈ పెద్దమ్మలు చేతులు లేపుతలేరు ఎందుకు? అక్కలు చేతులు లేపుతలేరు ఎందుకు తెలుసా? ఎందుకంటే మా అత్తకు పింఛన్ వస్తుంది, మరి నాకేమత్తది సీనన్న అంటుంది. అవునా? అవునా? మరి అత్తకు 4,000 పింఛను, మరి కోడలికి ఎంత వస్తాయి? ఎంత వస్తాయి? 2,000. కాంగ్రెస్ పార్టీ గెలిచినాక గ్యాస్ సిలిండర్ కి ఎంతకు వస్తుంది? 500. ఎంతకు వస్తుంది? 500. మహిళలందరికీ కూడా ఆర్టీసీలో ప్రయాణం, బస్సు ప్రయాణం ఫ్రీ. కాంగ్రెస్ గెలిచినాక బస్సులో ప్రయాణం ఫ్రీ. మళ్ళా కౌలు రైతులకు, కాంగ్రెస్ గరీబోళ్ల పార్టీ, కౌలు రైతులు, మునాప పట్టిన రైతులకు కూడా రైతు బంధు వస్తుంది. మునాప ఎవరు పడతారు? గరీబోళ్ళు, పేదోళ్ళు గునాభ పడతారు. అందరికి కూడా రైతు బంధు 15,000 రూపాయలు రైతు బంధు వస్తుంది. సో ఇవన్నీ కూడా అన్ని కూడా చెప్పడానికి మన ప్రియ భావి భారత ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఇందిరమ్మ మనవడు, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీల కొడుకు రాహుల్ గాంధీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. అందరినీ కూడా అదే సార్.